జనశక్తి ఎవరు చెప్పారు? రాజకీయ నాయకులు ఎవరు ముట్టుకున్నారు? అభివృద్ధి ఏంటి? త్యాగాలు చేసిన వాళ్ళు, పోరాటాలు చేసిన వాళ్ళు, రక్త తర్పణ చేసిన వాళ్ళు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టింది. మొదలుపెట్టిందే తేబాగా జిందాబాద్. వెస్ట్ బెంగాల్లో తేబాగాలో పోరాటాలు, తేబాగా జిందాబాద్, తెలంగాణ జిందాబాద్, నక్సల్బడి జిందాబాద్, నందిగ్రామ్ జిందాబాద్, ఇవి నినాదం. తర్వాత ఆంధ్ర ప్రాంతం వారిని ముందు పెట్టుకుని తెలంగాణ ప్రొఫెసర్ సాయిబాబా, తెలంగాణ సంస్థ అధ్యక్షుడు, ఢిల్లీ యూనివర్సిటీ సాయిబాబా ఆయన అధ్యక్షుడు, పవన్ ఆంధ్ర ఎన్ ఇన్నారెడ్డి ఆంధ్ర ఎన్ ఒకరు కాదు. ఎందుకంటే ప్రజల మధ్యన ఉద్దేశాలు ఉండదు. ఉద్దేశంతో ఆర్థిక పోరాటాలే ప్రాతిపదిక ఉండాలని ఆ రోజు ఉద్యమం మొదలైంది కాబట్టి దాని విశ్వసనీయత ఏర్పడ్డది. పాపం అందరూ పోయినారు, కొంతమంది మిగిలినారు మాటనే. అయితే 24 తారీఖు అందరం రావాలి. తెలంగాణ కళాకారుల గొప్పతనం ఏంటంటే వాళ్ళే పాటలు రాస్తారు, వాళ్ళే బాణి కడతారు, వాళ్ళే పాడతారు, వాళ్ళే ఆడతారు, వాళ్ళే ప్రజలు చైతన్యం ఉంటుంది. కేవలం తెలంగాణ ప్రతి కళాకారులకే అతీతం, రాజకీయ నాయకులకు కాదు. ఇల్లు పెట్టిన రోజు తాగి ఇంట్లో పండుకున్న వాళ్ళు మేము తెలంగాణ వస్తామని చెప్పి ఇల్లు పెట్టిన రోజు ఎక్కడ లేరు వాళ్ళు. ఏ ఫామ్ హౌస్లు ఉండదు. ఫామ్ హౌస్ కాదు, పిఏఏఎం తాటివనం. తాటివనంలో పండుకున్న వాళ్ళు ఇప్పుడు బిల్లు పెట్టామంటే ఎవరు నమ్ముతారు? మావోయిస్ట్ పార్టీ మొదలుపెట్టి జనశక్తి పార్టీ నడిపి కళాకారులు నడిపి బిల్లు పెట్టింది సోనియా గాంధీ, మద్దతు ఇచ్చింది మీరా కుమార్ నడిపింది, నలుగురు తల్లులు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. 24 తారీఖు నాడు అమరుడు. అందరికీ గుర్తుంది ఏంటంటే ఒక మగవాడి విజయం వెనుక ఒక అమ్మ ఆడపిల్ల ఉంటుంది. కానీ ఇక్కడ ఆడపిల్ల విజయం వెనుక ఆమె భర్త అమరున్నాడు. ఆయన పాటలు రాస్తాడు, ఇవి పాడతాడు. ఇద్దరు లేకపోతే అన్ని పాటలు అమరువే. అమరు కనిపించడు, వినిపించడు, వెనక ఉంటాడు. మంచి అద్దం ముందు నిలుచుంటే మనం అద్దం ముందు సోయి ఉండొద్దు. ఎందుకంటే మనకు అద్దం ముందు స్పృహ ఎప్పుడు కలుగుతుంది అంటే అద్దానికి పగుల్లో నెర్రెలో ఉన్నప్పుడు లేదా మడతలు ఉన్నప్పుడు. అమరు మంచి అద్ద చక్కటి అద్దం. అట్లా పాటలు రాస్తాడు. ఆ రోజు మనం పోవాలి. అమ్మ వస్తున్నది ఆ రోజు అందరం పోదాం. మీరు కూడా 24 తారీఖు నాడు దీనికి ఆ అమరు పాటల్లో మార్క్సిస్ తక్కువ ఉంటుంది. అన్ని పాటలకు వేరు. అవును తెలంగాణ పాట ఇప్పుడు ఆ పాట పాడినాడు మిత్రులు భారంగా అన్నాడు తెలంగాణ తల్లిలో. ఆ పాట ఎంత అద్భుతం. దళిత వాడలో డప్పు మోగిన, గొల్లవాడలో లొల్లి పుట్టిన, తూర్పు ఎర్రబారిన, తుపాకీ గెలుపు సూర్యుడి సూర్యోదయమైనట్టు తూర్పు ఎర్రబారుతాడు. అది తెలంగాణ. తెలంగాణ వచ్చినంత ప్రవృత్తి మారదు. పులి శాకాహారి కాదు, మంచు వెచ్చగాదు, నిట్టు చల్లబడి అట్లనే ఉంటుంది. కాబట్టి పోరాటాలు అవసరం. ఈరోజు అందరు కలవాల్సిన అవసరం ఉంది. మళ్ళా మా విక్రమ్ కుమార్ గారు చెప్తున్నారు కానీ నిరుత్సాహపడాల్సింది లేదు. మళ్ళీ వెనుకకు పోతున్నది, ప్రజలందరూ ఏకమై పరిస్థితి వస్తున్నది. జనమంతా కమ్యూనిస్టులు దిక్కు చూస్తున్నారు, కమ్యూనిస్టులు దిక్కు చూడదు. జనం మీ దిక్కు చూస్తున్నప్పుడు మీరు దిక్కు చూడకుండా అందరు కలవండి, కలిసి కలుద్దాం, కలుపుదాం. మా మావోయిస్ట్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు అన్న, అన్ని పార్టీలను కలుపుదాము. కలిపినందుకు నువ్వేం చేస్తావో చేయి. కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కమ్యూనిస్ట్ పార్టీలకు గడ్డం పట్టుకో, కాళ్ళు పట్టుకో, లేకపోతే బెత్తం పట్టు, అది కాకపోతే బాగుపడు. ఏదనేది కలుపు కలపాలి. కలవాల్సిన అవసరం ఉన్నది. సామ్రాజ్యవాదం అనేది పడికట్టు మాట కాదు. విక్రమ్ కుమార్ గారు అన్నారు కానీ సామ్రాజ్యవాదం ప్రబల శత్రువు ప్రపంచానికి. దాని మించిన శత్రువు లేదు. మనం చెప్పడంలో విఫలమైన మనం దాని విపరీతంగా పోరాటం చేయవలసింది. ఆల్విన్ మూసేసినప్పుడు, ఐడియల్ మూసేసినప్పుడు, ఐడిపిఎల్ మూసేసినప్పుడు, ప్రాగట్ మూసేసినప్పుడు, రిపబ్లిక్ పోర్ మూసేసినప్పుడు, నిజాంశీర్ ఫ్యాక్టరీ మూసేసినప్పుడు అది పోరాటం చేయకపోవడం తప్ప. అది పోరాటం చేయాలి. టికెట్ కార్డు మూసేసినప్పుడు, అంబాసిడర్ కార్డు మూసేసినప్పుడు, ప్రజా చేతకు మూసేసినప్పుడు, PL 178 మూసేసినప్పుడు, డీఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు, అప్పుడు దాన్ని ఎదిరిసి అవన్నీ సామ్రాజ్యవాదం సైగల మేరకే జరిగింది. కనిపించే శత్రువు కోకాకోలా వచ్చింది, పెప్సికోలా వచ్చింది, అమెరికాలో అమ్మిన దానికన్నా ఎక్కువ బర్గర్లు పిజ్జాలు ఇండియాలో అమ్ముతున్నారు. కంటి ముందు మన ఇంటింటికి వచ్చింది, వంటింటికి వచ్చింది. సామ్రాజ్యవాదం అనేది పుస్తకాలకు పరిమితమైన పడికట్టు మాట కాదు, పెద్ద శత్రువు, మనందరి శత్రువు. అందుకనే సామ్రాజ్యవాదాన్ని పాతి పెట్టడానికి అన్ని పార్టీలు వేసిన కాదు. అట్లా కాకపోతే మనం కూడా మన కర్తవ్యం నుంచి దూరం పోయినట్టయితుంది. ఈ మత్తు కూడా సామ్రాజ్యవాదం పంపింది. ఇది కేసీఆర్ పంపింది, చంద్రబాబు నాయుడు పంపింది కాదు. వాళ్ళంతా చిన్నోళ్ళు. చంద్రబాబు నాయుడు బానిసలకు బానిస. శ్రీశ్రీ చెప్పినట్టు ఓరి వేరే వెంగళ పక్క బానిసకు ఒక బానిస అన్నాడు చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్లు, చంద్రబాబు వీళ్ళందరూ బానిసకు ఒక బానిస. ఆ ప్రపంచ బ్యాంకు బానిస అదానీలు, అంబానీలు బాని బానిస, మోదీ బానిస కేసీఆర్. కాబట్టి చిన్న చిన్నను పెట్టుకోదు, పెద్ద సామ్రాజ్యం.
కోకోకోలా పెప్సి కోలా సామ్రాజ్యవాదం దాన్ని కొట్టాలి. అందుకని మరి పడికట్టు మాటలు కాదు విక్రమ్ కుమార్ గారు అన్నట్టు కంటి ముందు కనిపించే పెద్ద శత్రువు. అందుకని మనం మద్య నిషేధం మీద పోరాటం చేయాలి, వైన్ షాపులు పేల్చేయాలి. సారా గుట్క చెప్పాలి, గుట్క తింటే కుటుంబం అంటారు, గట్క తింటే గట్టుకుంటు. అట్లా మళ్ళీ వెనుక తీసుకొని పోయేటట్టుగా తీసుకొని పోవాలి. నిరాశ నిస్పృహలు మళ్ళీ కలుద్దాం. సామ్రాజ్యవాదమే మా అందరం ఏకం చేస్తాం, మనం మనం ఏకం కాము. అట్లా అయ్యేటట్టుగా తీసుకొని పోనాము. మిత్రులారా కొద్దిసేపే మన సమయం 4 గంటల ముగిద్దాం అనుకున్నాము. ఆడపిల్లలు మాట్లాడారు, అమ్మ ఇందిర నువ్వు కౌన్సిలింగ్ చేయాలి, ఏం చేయాలో నువ్వు చెప్పమ్మా. తర్వాత డాక్టర్ శ్యామల గారు కూడా మాట్లాడితే మంచిది. శ్యామల గారు మాట్లాడరా, ఇంకెవరైనా మాట్లాడితే మంచిది మాట్లాడతావు, నువ్వు మాట్లాడతావు, వెళ్ళిపోవాలి. నువ్వు నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు నువ్వు మాట్లాడితే అది మిమ్మల్ని వెళ్ళిపోతా ఉంటుంది. అందుకని ఇద్దరు గారు మాట్లాడతారు. మీరు మాట్లాడారు.